హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ప్రీవియస్ వీడియోలో క్లాస్ 9 ఫిజికల్ సైన్స్లో చాప్టర్ 8 ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్లో మరి ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం. అందులో మనం వాట్ ఈజ్ ఫోర్స్ అండ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏమి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏమనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అండ్ ఇనర్షియా అండ్ ఆల్సో మాస్ అంటే ఏమో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇదివరకైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. సి, ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది చూడండి. అఫ్ కోర్స్ దిస్ యాక్టివిటీ ఈస్ డన్ బై గెలీలియో. సి, గెలీలియో ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. సి, హీ టేక్ ఏ ఇన్క్లైన్డ్ ప్లేన్, ఒక వాలు తలాన్ని తీసుకున్నాడు. లెట్ అస్ కన్సిడర్ దిస్ వన్ అండ్ దిస్ వన్. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి దిస్ ఇన్క్లైన్డ్ ప్లేన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్స్ చూద్దాం. సి, వెనెవర్ ఎన్ ఆబ్జెక్ట్, సి, ఏ మార్బుల్ అనండి లేదంటే ఒక బాల్ కానీ మనము ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తే, సి, వాట్ వి అబ్జర్వ్ ద వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. సి, ఎప్పుడైతే అది కిందికి వచ్చే కొద్దీ దాని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బికాజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. దానిపైన ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై అవుతుంది, దానివల్ల దాని యొక్క మోషన్లో చేంజ్ కావడం జరుగుతుంది. దట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్. సి, వ్యాన్ ఇట్ కమ్స్ డౌన్ ఇట్స్ వెలాసిటీ గ్రాడ్యువలీ ఇంక్రీజెస్. అట్ ద సేమ్ టైం ఇలా వచ్చిన తర్వాత ఇట్ క్లైమ్స్, ఎప్పుడైతే మనం ఈ డైరెక్షన్లో అది క్లైంబ్ అప్ అవుతుందో, అనదర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఇన్క్లైన్డ్ ప్లేన్ క్లైమ్ అయ్యేటప్పుడు ఇట్ గ్రాడ్యువలీ ద స్పీడ్ డిక్రీజెస్. గ్రాడ్యువలీ ఇట్ స్పీడ్ ఈస్ డిక్రీజెస్ బికాస్ ఇట్ మూవ్స్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. యాక్చువల్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ మరి డౌన్వర్డ్స్ ఉంటుంది, క్రింది వైపుగా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటుందో ఆటోమేటికలీ ద గ్రావిటేషనల్ పుల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల దాని యొక్క స్పీడ్ డిక్రీజ్ అయ్యి అట్ సమ్ స్టేజ్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ జీరో. రైట్, మరి ఇక్కడ ఈ మన గెలీలియో అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్ ఏమి అంటే, సి, వెనెవర్ ద టూ ఇన్క్లైన్ ప్లేన్స్ ఇన్క్లినేషన్ అనేది సేమ్ ఉన్నప్పుడు, ఇన్క్లినేషన్ అంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్, సి, ద యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఆఫ్ దిస్ స్లోప్ అండ్ దిస్ ఇన్క్లినేషన్, ఇఫ్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నప్పుడు, సి, అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా లేదు అనుకుందాం. వెనెవర్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ దిస్ ప్లేన్స్, సి, ద రిలీజ్డ్ బాల్ విల్ క్లైంబ్ అప్ టు సేమ్ హైట్. సి, ఈ హైట్ ఏదైతే ఉందో, ఈ హైట్ ఎంతైతే ఉందో సేమ్ ఇదే హైట్ను చేరుకోవడానికి ఇది ట్రై చేస్తుంది అని తను అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. సి, హియర్ ద ఇన్క్లినేషన్ యాంగిల్ ఆఫ్ దీస్ టూ సేమ్ అనమాట, యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఈజ్ సేమ్. సి, ఇన్ కేస్ ఇది యూనివర్సల్గా ఇది కరెక్ట్ అవుతుంది. సి, ఆల్వేస్ సి ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాల్ అట్ రైట్ పార్ట్ ఆఫ్ ది ఇన్క్లినేషన్, ఈ రైట్ సైడ్ ఈ డౌన్వర్డ్స్లో ఎంత డిస్టెన్స్ని అయితే ఈ కిందికి రావడానికి ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో సేమ్ అది సేమ్ హైట్ చేరుకోవడానికి కూడా అంతే డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది అనమాట. సి, హియర్ ద డిస్టెన్స్, హియర్ ద ఇన్క్లినేషన్ ఈజ్ సేమ్. ఈ కండిషన్ అనేది ఈ కాన్స్టాంట్గా మరి సేమ్ హైట్ చేరుకోవడానికి ట్రై చేస్తుంది అని అనుకుంటే, సి, ఇఫ్ దేర్ ఈజ్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్, దేర్ ఈజ్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ దిస్ ప్లేన్, అప్పుడు ఏమవుతుంది? లెట్ సి, ఇన్ కేస్ ద ఇన్క్లినేషన్ యాంగిల్ ఇన్ లెఫ్ట్ పార్ట్ డిక్రీజ్ చేసామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికే ఇప్పుడు ఈ ఇంతే మాత్రమే ఇన్క్లినేషన్ తీసుకుందాం. సి, సేమ్ హైట్ చేరుకోవడానికి హైట్ సేమ్ అవుతుంది, సేమ్ హైట్ చేరుకుంది, బట్
the distance traveled by the object is more in this case than it travels downwards. ఈ ఇన్క్లినేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో ద డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే, నౌ ఇన్ దిస్ కేస్ ఇట్ ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్ టు రీచ్ ది సేమ్ హైట్. అండ్ అగైన్ మరి దాని యొక్క ఇన్క్లినేషన్ ఫర్దర్గా ఇంకా తగ్గించామనుకోండి, ఇక్కడ నుంచి ఈ యాంగిల్ నుంచి ఇక్కడికి తగ్గించాం, మరి ఇంకొంత తగ్గించామనుకోండి, సో అగైన్ ఇట్ రీచెస్ సేమ్ హైట్. అగైన్ ఇట్ రీచెస్ సేమ్ హైట్, బట్ నౌ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఆబ్జెక్ట్ టు రీచ్ ది సేమ్ హైట్ ఈజ్ నౌ వెరీ మచ్ హై, ఎక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. ఈ విధంగా అది సేమ్ అదే హైట్ చేరుకోవడానికి ప్రతి సందర్భంలో ట్రై చేస్తుంది అని మనం అనుకున్నట్టయితే, సి ఒకవేళ ఇన్క్లినేషన్ యాంగిల్ అనేది జీరో చేసామనుకోండి, కంప్లీట్గా ఇదంతా కూడా ఇన్క్లినేషన్ యాంగిల్ జీరో చేసేస్తే ఒక హారిజాంటల్ లైన్ ఫామ్ అవుతుంది. సి అబ్జర్వ్ గెలీలో చెప్పినటువంటి అబ్జర్వేషన్ ప్రకారంగా, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్, ఎందుకు ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్, అఫ్ కోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండేటటువంటి ప్లేన్ అనేదే ఉండదు. అంటే ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సి వాట్ కుడ్ వీ సీ టు రీచ్ ది సేమ్ హైట్, సేమ్ హైట్ ట్రావెల్ సేమ్ హైట్ రీచ్ కావడానికి ఇట్ కీప్స్ మూవింగ్, అది అలాగనే వెళ్తూ ఉంటుంది, సేమ్ డైరెక్షన్లో అలాగే వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమి అంటే, సి అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ నాట్ ఓన్లీ ఆన్ రెస్ట్ ఆబ్జెక్ట్స్, ఒక రెస్ట్ ఆబ్జెక్ట్లో పైన ఉన్నటువంటి వాటిపైన అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై అయితే మాత్రమే దాని యొక్క మోషన్ అనేది, దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ కాదు. అట్ ద సేమ్ టైమ్ సి హియర్ వెన్ ఎవర్ ద ఇన్క్లినేషన్ ఈజ్ జీరో, ద ఇన్క్లినేషన్ యాంగిల్ ఈజ్ జీరో, ద బాల్ ఆర్ మార్బుల్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ స్పీడ్, దట్ ఈజ్ విత్ యూనిఫామ్ స్పీడ్, ఇది ఇలాగే వెళ్తూ ఉంటుంది అంటిల్ టు రీచ్ ది సేమ్ హైట్. సో ఈజ్ ఇటువంటి సందర్భాల్లో కూడా యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్ పైన కూడా వీ నీడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సో వీ నీడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ టు చేంజ్ ది స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. సో ఇది గెలీలియో చేసినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అబ్జర్వేషను. సి బేస్డ్ ఆన్ దీస్, మరి ఈ స్టడీస్ను బేస్ చేసుకొని న్యూటన్ అనేటటువంటి సైంటిస్టు ఇంపార్టెంట్ ఒక 3 లాస్ని చెప్పడం జరిగింది, వాటిని న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని అంటాము. మరి అవుట్ ఆఫ్ 3 న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మనము ఈరోజు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి డిస్కస్ చేద్దాం. సి వాట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? సి హియర్ ద డెఫినేషన్. సి అన్ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ టు బీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్, అంటే రెస్ట్ పొజిషన్లోనే ఉండడానికి, ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఇందాక చెప్పినటువంటి యూనిఫామ్ మోషన్ సిచ్యువేషన్ చూసాం కదా, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఒక యూనిఫామ్ మోషన్లో సేమ్ ఒకే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతూ ఉంది అనుకుందాం, సి అదే విధంగా ఉండడానికి, సి అలాంగే స్ట్రైట్ లైన్ అన్లెస్, ఎంతవరకు ఈ విధంగా యూనిఫామ్ మోషన్లో ఉంటుంది అంటే అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సి వాట్ న్యూటన్స్ ఫస్ట్ లా స్టేట్స్, ఇట్ స్టేట్స్ దట్ అన్ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ టు బీ అట్ రెస్ట్. See, here the chalk piece is at rest on my palm. See, it is continued to be at rest. ఇది ఎంత సేపు అయినప్పటికీ కూడా ఇట్ రిమైన్స్ అట్ రెస్ట్. ఎంతవరకు ఉంటుంది అంటే అంటిల్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్, అంటిల్ అన్ ఎక్స్టర్నల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, వన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై అయ్యేంతవరకు కూడా. సి ఈ డైరెక్షన్లో మనము ఈ విధంగా దీన్ని మరి పైన కొంత పుష్ చేసామనుకోండి, దెన్ ఓన్లీ ఇట్ చేంజెస్ ఇట్ స్టేట్, అంతవరకు అది అలాగే ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. నాట్ ఓన్లీ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ అట్ రెస్ట్, ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఆల్సో ట్రై టు బీ ఇన్ సేమ్ స్టేట్, దే కీప్స్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ మోషన్ అంటిల్ ఆన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ యూనిఫామ్ మోషన్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ వాట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. దిస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో కాల్డ్
law of inertia. Law of inertia. This law is also called, this law is also called law of inertia. Law of inertia. See, what is inertia? Inertia ante em ippudu chuddam. See, of course, rendu kuda similar gane untayi. Inertia, Newton's first law of motion, both are almost same. See, what is inertia? See the definition here. The natural tendency. It is a natural ability. It is a natural ability. Natural ga undetundi. Ippudu indaka chakpisundi. Idi em kottaga nerchukoni vachindi. Idi automatic ga daniki automatic ga undetatuvanti one of the property anamata. To remain in at rest. To remain at rest. Edana oka bandarai undi, pedda bandarai. Its natural tendency is what? It is try to maintain its rest position. See, inertia is what? It is a natural tendency. It is a what? It is a natural tendency of objects. Prati object ku untund anamata. Prati object. Object ante emi? Not only non-living things, even we also, living things also, we say objects. See, all objects, manaku kuda inertia untundi. See, the natural tendency of objects to resist a change in their state, to resist a change in their state. Here, state is what? Either a rest position or a moving position or motion an artham anamata. See, in their state of rest or of uniform motion is called what? It is called inertia. Inertia is what? It is a natural tendency of all objects. It is a natural tendency of all object is what? It is to resist a change in their state. To change in their state of rest or of uniform motion. This is called what? It is an inertia. See, ee inertia ku sambandhinchi manamu konni examples chusamu. First oka activity kuda observe cheddam. See the activity now. See here, I am using a glass tumbler and a cart, see, and a 1 rupee coin. See, ikkada deen paina place cheddam. Here I am placing a 1 rupee coin on the cart. See, this is also an object. Of course, coin is also an object. Of course, glass is also an object. Even me also a object. Let's see, here I am applying some force on the card only. See, what would you observe? See, obviously the card goes away. See, if I flicker the card, see, what could you observe? See, here the coin remains, the coin falls down in the tumbler. See, ఇది జరగడానికి కారణం ఏమి అంటే, సి హియర్ ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ ది కార్ట్. సి ద కాయిన్ డజంట్ గో అలాంగ్ విత్ కార్ట్, ఇట్ ట్రై టు రిమైన్స్ అట్ రెస్ట్. అది అలాగే రెస్ట్ పొజిషన్లోనే ఉండాలని ట్రై చేసింది. సో అలాగే ఆడే ఉండడానికి ప్రయత్నం చేసింది. బట్ ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి ఇట్ ఫాల్స్ ఇన్ ది టంబ్లర్. సో ఈ విధంగా మనము ఇనర్షియా ఆర్ న్యూటన్స్ ఫస్ట్ లాకు one of the activity manamu cheppukovachu. At the same time, see, whenever we are moving in a bus, whenever we are moving in a bus, see, manamu bus move avutundi anukundam. For example, edana sudden brake esaru ankonde, sudden brake esinappudu em itamu, we fall forward, munduku padipothamu anamata. Endukante actually ga manamu seat tho manam rest position lo untam, but actually our body is also moving with the bus. See, whenever the bus driver applies brakes, see, our mari ee upper part manaku motion lo untundi. Edaithe manaku complete ga seat part vachesi rest position lo untund anamata. So eppudaithe manamu aa brakes apply chesinappudu automatic ga మనము కూడా అలాగే అదే పొజిషన్లో ఉండడానికి, ఇందాక ప్రీవియస్లో మనం ఎలా ఉంటాము, మోషన్ పొజిషన్లో ఉంటాం. సి అవర్ బాడీ ట్రై టు మెయింటైన్ ది మోషన్ పొజిషన్, దాట్స్ వై వీ ఫాల్ ఫార్వర్డ్. అట్ ద సేమ్ టైం
సి వెనవర్ ఏ బస్ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్, రెస్ట్ పొజిషన్లో ఉందనుకుందాం, మనం ఇలా నిలబడుకొని ఉంటాము, ఆల్ ఆఫ్ షడను బస్సు మూవ్ అయింది అనుకోండి. బస్సు మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, మన లెగ్స్ వచ్చేసి మన ఫీట్ వచ్చేసి బస్తో కాంటాక్ట్ ఉంటాయి. ఆటోమేటిక్గా బస్సు మూమెంట్లో ఉంటే మన ఫీట్ కూడా మూమెంట్కి వస్తాయి. బట్ అవర్ అప్పర్ పార్టీ ట్రై టు రిమైన్ అట్ రెస్ట్, మన బాడీ అంతా కూడా ఇందాక ప్రీవియస్ రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి రెస్ట్ పొజిషన్లో ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. దట్స్ వై బస్ ఇలా మూవ్ అయినప్పుడు మనం ఈ విధంగా వెనక్కి పడ్డాము, అబ్జర్వ్ చేస్తాం, వీ ఫాల్ బ్యాక్. అట్ ద సేమ్ టైమ్ సి వెన్ ఎవర్ వీఆర్ ఇన్ ఏ కార్, కార్ కానీ లేదంటే బస్సులో కానీ ఉన్నామనుకోండి, సి యాక్చువల్లీ ఇట్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ షడన్ ఏదైనా ఒక టర్న్ తీసుకుంది అనుకోండి, ఇఫ్ ఇట్ టేక్స్ షార్ప్ టర్న్, వెన్ ఇట్ ఈస్ టేక్ షార్ప్ టర్న్ బట్ అవర్ బాడీ ట్రై టు రిమైన్ ఇన్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది. అందుకనేసి ఆటోమేటిక్గా వీ ఫాల్, ఒక ఒక సైడ్కు మనము విధంగా పడడం అనేది అబ్జర్వ్ చేస్తాం, బికాజ్ ఆఫ్ ఇనర్షియా, బికాజ్ ఆఫ్ ఇనర్షియా. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇనర్షియా. మరి ఈ ఇనర్షియాని మనము ఏ విధంగా మెజర్ చేస్తాము? సి ఇఫ్ ఆల్ అబ్జెక్ట్స్ హ్యావ్ సేమ్ ఇనర్షియా ఉంటాయా అంటే ఉండవు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్. సి ఇందాక మనము ఇక్కడ 1 రూపీ కాయిన్ యూజ్ చేసాం కార్డ్బోర్డ్ పైన, అదే అలాగే 1 రూపీ కాయిన్ కాకుండా 5 రూపీ కాయిన్స్ మనం ప్లేస్ చేసాం అనుకోండి, అఫ్ కోర్స్ 5 రూపీ కాయిన్ ఈజ్ మోర్ హెవియర్ దాన్ 1 రూపీ కాయిన్. సో వీ నీడ్ మోర్ ఫోర్స్, వీ నీడ్ మోర్ ఫోర్స్ టు ఫ్లికర్, దాన్ని ఎక్కువ ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది అనమాట, అప్లై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఇది ఏదైతే ప్లేస్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఇప్పుడు కంప్లీట్గా దాని సిస్టమ్ అంతా కూడా దాని యొక్క మాస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఫోర్స్ అనేది అవసరం అన్నమాట. సో ఎనర్షియా డిపెండ్స్ ఆన్ మాస్. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇప్పుడు అఫ్కోర్స్ నేనున్నాను, అఫ్కోర్స్ ఐఎమ్ అబౌట్ 75 కేజీ అనుకుందాం, 75 కేజీ ఆఫ్ 1 మ్యాన్, అలాగే ఒక జస్ట్ ఒక 30 కేజీస్ ఆఫ్ 1 మ్యాన్ ఉన్నాడు అనుకుందాం. సి ఇద్దరిపైన కూడా మనము సేమ్ ఫోర్స్ అప్లై చేసామనుకోండి, సేమ్ ఫోర్స్ అప్లై చేస్తే ఎవరు పడిపోవడానికి అవకాశం ఉంటుంది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 30 కేజీ మ్యాన్. సో సేమ్ హైట్, అఫ్కోర్స్ ఇక్కడ హైట్ కూడా మనము చూడాలి, సేమ్ హైట్ ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఆటోమేటిక్గా తక్కువ వెయిట్ ఉన్నటువంటి వ్యక్తి పడిపోతాడు, ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వ్యక్తి సేమ్ ఫోర్స్కు పడడం అనేది జరగదన్నమాట. సో ఈ విధంగా మనము ఇనర్షియాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో టోటలీ వాట్ ఈజ్ ఇనర్షియా, ఇనర్షియా ఈజ్ ఏ న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ టు రెసిస్ట్ వాట్, టు రెసిస్ట్ ది చేంజ్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్, అండ్ ఇనర్షియా ఈజ్ మెజర్డ్ బై ఇట్స్ మాస్. సో ఈ విధంగా ఈ టాపిక్ సంబంధించినటువంటి విషయాలు డిస్కస్ చేయవచ్చు. సో ఈ విధంగా మనం న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ని మనము చెప్పుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ని మనము డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.